నా పేరు వెంకట నాగరాజు అండి నేను ముప్పై ఏళ్ళుగా ట్యాక్సేషన్ మీద ప్రాక్టీస్ చేస్తున్నాను నేను ఇన్కమ్ ట్యాక్స్ మీద జిఎస్టీ మీద అట్లాగే లీగల్ ఆస్పెక్ట్స్ మీద నేను ప్రాక్టీస్ చేస్తాను లీగల్ లాస్ మీద నేను ప్రాక్టీస్ చేస్తాను ఇప్పుడు నేను జిఎస్టి గురించి వచ్చేసేసి పన్ను పన్ను చెల్లింపుదారులకు పన్ను మదుపుదారులకు నేను అనేది కొన్ని సూచనలు అనేది చెప్పదలుచుకున్నాను జిఎస్టి అనేది రెండు వేల పదిహేడులో అనేది మన ఫస్ట్ జూలై నుంచి అనేది అమల్లోకి వచ్చింది ఇక్కడ జిఎస్టి పదం నుంచే సాధారణంగా చాలామందికి అర్థమైపోతుంది జి అనగా గూడ్స్ ఎస్ అనగా సర్వీస్ టి అనగా ట్యాక్స్ సో అంతకు ముందు వచ్చేసేసి ఏంటంటే ఈ గూడ్స్ అనేది గూడ్స్ మీద ట్యాక్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు వేసేది సర్వీసెస్ మీద ట్యాక్స్ అనేది కేంద్ర ప్రభుత్వాలు వేసేది ఉదాహరణకి ఇప్పుడు రైస్ రైస్ వ్యాపారము వీట్ వ్యాపారము స్టీల్ వ్యాపారము సిమెంట్ వ్యాపారము ఇంకేదన్నా కమాడిటీ గూడ్స్ వీటి మీద ట్యాక్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వాలే అనేది వేసేది సో ఆ ఒక పన్ను చెల్లింపుదారుడు అనేది కేవలము రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో అనేది ఉండేది అట్లాగే సర్వీసెస్ విషయానికి వచ్చినట్టయితే టెలికామ్ సర్వీసెస్ ప్రొవైడర్ అనగా జనరల్గా ఇప్పుడు ఎయిర్టెల్ రిలయన్స్ ప్లస్ ఐడియా సో అందరికీ సాధారణంగా అందరికీ అనేది ఈ రోజుల్లో మొబైల్స్ కామనే సో మొబైల్ కనెక్షన్ ఎవరు తీసుకున్నా ప్రీపెయిడ్ కానీ పోస్ట్ పెయిడ్ కానీ సో ఆ ఒక అతను చెల్లించే బిల్లు అనేది ఎంతైతే సర్వీస్ కాంపోనెంట్ ఉంటుందో ఆ సర్వీసెస్ మీద అనేది మన సర్వీస్ ట్యాక్స్ ఉన్నప్పుడు అది కేంద్ర ప్రభుత్వం చట్టం కిందికి ఉండేది అది సర్వీస్ ట్యాక్స్లో అనేది కేంద్ర ప్రభుత్వం చట్టం అనేది అంతకుముందు ఈ టెలికాం సర్వీసెస్ మీద ట్యాక్స్ అనేది రికవర్ చేసేది అంతకుముందు ఫస్ట్ వచ్చేసేసి ఉదాహరణకి రెండు వేల పదిలో అని అనుకుందాము తొమ్మిదిలో అనుకుందాము ఆల్మోస్ట్ అప్పుడు ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలో సర్వీస్ ట్యాక్స్ నైన్ పర్సెంట్ ఉండేది తర్వాత రెండు వేల పద్నాలుగు పదిహేనుకి వచ్చే కల్లా ఆల్మోస్ట్ సర్వీస్ ట్యాక్స్ వచ్చేసేసి ట్వెల్వ్ పర్సెంట్ అయిపోయింది జిఎస్టి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆల్మోస్ట్ ఈ యొక్క గూడ్స్ అండ్ ఈ సర్వీసెస్ మర్జి చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇద్దరి యొక్క ఆల్మోస్ట్ ఒక మన కన్సర్తోని ఇద్దరి యొక్క ఆల్మోస్ట్ ఆమోదంతో అనేది ఈ చట్టం అనేది రావడం అనేది అమల్లోకి రావడం అనేది జరిగింది అందరికీ తెలిసిందే సో ఈ చట్టం వచ్చిన తర్వాత సర్వీస్ ట్యాక్స్ చట్టం అనేది ఇక అనేది లేదు అయిపోయింది అట్లాగే ఈ చట్టం వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడులో జిఎస్టి చట్టం వచ్చిన తర్వాత వ్యాక్ చట్టం అనేది కూడా రద్దు కావడం జరిగింది ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఈ మల్టిపుల్ ట్యాక్స్ సిస్టం అనేది తీసేయాలి అని చెప్పేసేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ యొక్క ఆల్మోస్ట్ ఒక దానికి తగిన పార్లమెంట్లో అట్లాగే అసెంబ్లీల్లో వచ్చేసేసి తగిన చట్టాలనేది ఆమోదం తీసుకొచ్చి అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి జిఎస్టి అనేది చట్టం అనేది అమల్లోకి తీసుకొచ్చారు సాధారణంగా పగ సగటు మనది ఒక పన్ను చెల్లింపు దారుడు వచ్చేసేసి వాళ్ళు ఆల్మోస్ట్ జిఎస్టీ అంటే ఇనిషియల్లీ చాలామంది భయభ్రాంతులు అయిపోయారు దీనికి కొంతవరకు అపోజిషన్ కూడా కారణము అపోజిషన్ వచ్చేసేసి రూలింగ్ గవర్నమెంట్కి ఏదో రకంగా వ్యతిరేకత చెయ్యాలి వాళ్ళు ప్రదర్శించాలి కాబట్టి దో జీఎస్టీ అనేది చాలా వ్యాపారస్తుడికి అట్లాగే ఈ యొక్క వినియోగదారుడికి వచ్చేసేసి సగటున చాలా లాభకారకమైన కూడా ఈ యొక్క అపోజిషన్ అనేది దానికి వచ్చేసేసి హైడ్రామా చేసేసేసి పన్ను పన్ను చెల్లింపుదారుల దృష్టిలో అట్లాగే వ్యాపారస్తుడు దృష్టిలో ఆల్మోస్ట్ భయభ్రాంత సిచ్యువేషన్ అనేది అనేది క్రియేట్ చేశారు వాళ్ళు వాస్తవానికి వచ్చినట్టయితే అది హండ్రెడ్ పర్సెంట్ అబద్ధము ఉదాహరణకు వచ్చేసేసి మనం అనుకుందాము మనం ఆల్మోస్ట్ అనేది ఇప్పుడు విచారిద్దాము వ్యాట్ సిస్టమ్ ఉన్నప్పుడు రైస్ మీద పల్సెస్ మీద రవ్వ మీద షుగర్ మీద వీటన్నిటి మీద కూడా వచ్చేసేసి ట్యాక్స్ ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు పల్లీ ఉంది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ అనేది గ్రౌండ్నట్ మీద ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండేది రైస్ ఉండే వ్యాట్ సిస్టమ్ ఆఫ్ టాక్సేషన్ ఉన్నప్పుడు ఫైవ్ పర్సెంట్ ఉండేది షుగర్ ఉండేది ఫైవ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు జిఎస్టి వచ్చిన తర్వాత కేవలము షుగర్ ఎడిబుల్ ఆయిల్ డ్రై ఫ్రూట్స్ ఇటువంటి ఐటమ్స్ తప్ప మెజారిటీ ఆఫ్ ది పల్సెస్ అండ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క జిఎస్టి చట్టంలో మినహాయింపు లిస్ట్ కింద అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది ఉదాహరణకి మనం ఇప్పుడు మనం పరిశీలిద్దాము రైస్ మీద అనేది జిఎస్టీలో ట్యాక్స్ లేదు వీట్ మీద అనేది జిఎస్టిలో ట్యాక్స్ లేదు రవ్వస్ మీద అనేది ఇడ్లీ రవ్వ అనుకోండి బొంబాయి రవ్వ అనుకోండి ఉప్మా రవ్వ అనుకోండి వీటి మీద కూడా ట్యాక్స్ లేదు ఎడిబిల్ ఆయిల్ మీద డ్రై ఫ్రూట్స్ మీద అండ్ షుగర్ మీద వీటి మీద మాత్రమే వచ్చేసేసి గవర్నమెంట్ అనేది ఈ టాక్సబుల్ లిస్ట్లో అనేది పెట్టడం జరిగింది ఎడిబిల్ ఆయిల్ మీద ఉంది కాబట్టి గ్రౌండ్నట్ మీద కూడా ట్యాక్స్ ఉంది అండి షుగర్ మీద ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ రేట్ ఉందండి సో మనం ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఇందాక అనుకున్నాం కదా జిఎస్టి వచ్చేసేసి జిఎస్టి మీద అపోజిషన్ వచ్చేసేసి చాలా దీని మీద ఈ యొక్క రూమర్స్ అనేది లేపడం జరిగింది అని చెప్పి మనం ఇప్పుడు పరిశీలించాము వ్యాట్ సిస్టంలో ఉన్నప్పుడు రైస్ షుగర్ బీట్ ఇవన్నిటి మీద ట్యాక్స్ ఉంది మరి జిఎస్టి వచ్చిన తర్వాత రైస్ మీద వీట్ మీద వీటి మీద ఆల్మోస్ట్ బాజరా ఇవన్నీ జవారు వీటన్నిటి మీద ఎక్కడా ట్యాక్స్ లేదు సో ఆల్మోస్ట్ పన్ను చెల్లింపుదారుడు కానివ్వండి అంటే వినియోగదారుడికి కానివ్వండి వ్యాపారస్తుడికి కానివ్వండి ఎక్కడ కూడా జిఎస్టీ రావడం వల్ల అనేది అసలు నష్టం అనేది లేదు అండి సో నెక్స్ట్ కమింగ్ టు అదర్ ఆస్పెక్ట్స్ అండి అదిగా అంతకుముందు కూడా హోటల్ ఇండస్ట్రీ మీద ట్యాక్స్ ఉందండి ఏది బ్యాట్ సిస్టమ్ ఉన్నప్పుడు ఈ కూడా అనేది బ్యాట్ సిస్టమ్ ఉంది అండి సో జిఎస్టి వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చేసేసి హోటల్స్ మీద ఎయిటీన్ పర్సెంట్ టాక్సేషన్ సిస్టమ్ పెట్టారండి సో దాని తర్వాత వచ్చేసేసి దాన్ని ఫైవ్ పర్సెంట్కి తీసుకొచ్చారు ఎయిటీన్ పర్సెంట్ ఎప్పుడైతే హోటల్ ఇండస్ట్రీస్ మీద టాక్సేషన్ సిస్టమ్ పెట్టారో అప్పుడు ఆ ఒక్క వ్యాపారస్తుడికి వచ్చేసేసి తను కొనుగోలు చేసిన దానికి ఒక సంబంధించిన తను హోటల్ ఇండస్ట్రీ నడపడానికి సంబంధించిన ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో అతను ఆయిల్ షుగరు వగైరా రైస్ వీట్ ఇంకేమన్నా వీట్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ ఇవి ఏవైతే ఐటమ్స్ తను కొనుగోలు చేస్తాడో దాని మీద అతను చెల్లించిన ఇన్పుట్ ట్యాక్స్ అనేది క్రెడిట్ వచ్చేది ఆల్మోస్ట్ మళ్ళీ దీని విషయంలో జిఎస్టి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ కొంత ఈ మధ్య కాలంలో అందరికీ తెలిసినట్టుగానే సోషల్ మీడియా అనేది చాలా పాపులర్ అయిపోయింది ఒక ఇరవై ఏళ్ళ క్రితము పదిహేను ఏళ్ల క్రితం చూసినట్టయితే సోషల్ మీడియా డొమైన్ అనేది అంతగా అనేది ఆల్మోస్ట్ సగటు జీవితంలో అనేది అంత రోల్ ఉండేది కాదు ఈ రోజుల్లో అనేది సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది సో సోషల్ మీడియాలో కొంతమంది వచ్చేసేసి ఆ హోటల్ బిల్లు మన హోటల్ బిల్లు పెట్టడము నేను ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాను అని చెప్పి ప్రభుత్వం పట్ల లేని ఒక్క దుమారాన్ని అనేది లేబట్టే ప్రయత్నం చేయడం జరిగింది సో ప్రభుత్వం అనేది దీన్ని గమనించి ఈ యొక్క ఫుడ్ ఐటమ్స్ మీద హోటల్లో సేవించే కస్టమర్స్ సేవించే ఫుడ్ ఐటమ్స్ మీద ఎయిటీన్ పర్సెంట్ నుంచి వచ్చేసేసి దాన్ని ఫైవ్ పర్సెంట్కి చేశారు కాకపోతే ఒక కండిషన్ అండి ఎప్పుడైతే ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ఫుడ్ ఐటమ్స్ మీద అనేది మన ఉందో దాన్ని ఎయిటీన్ నుంచి ఫైవ్ చేశారో సో దీన్ని ప్రభుత్వం కూడా ఆల్మోస్ట్ వచ్చేసి పన్ను ఒక కలెక్షన్స్లో వాళ్లకు తీరని లోటు అనేది ఏర్పడుతుంది కాబట్టి ఎప్పుడైతే పద్దెనిమిది పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్కి చేశారో కొన్ని కండిషన్స్ అనేది మన ఎవరైతే వ్యాపారస్తులు ఉంటాడో అతని మీద పెట్టడం జరిగింది అతనికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఇన్నాళ్ళు ఏదైతే దొరకేదో ఎయిటీన్ పర్సెంట్ సిస్టంలో లో ఉన్నప్పుడు ఈ ఐదు పర్సెంట్ అనేది ఎప్పుడైతే ఆప్షన్ చేస్తాడో అతనికి అనేది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది జమ అనేది దొరకదు